గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. పంచాయతీ సెక్రటరీ విధులు, అతని బాధ్యతల గురించి చెప్పుకుంటున్నాము. 42, 43 సెక్షన్లలో ఉన్నటువంటి అన్నీ కూడా పంచాయతీరాజ్ సెక్రటరీ విధుల కిందకి వస్తాయి. దీనిలో ఏమి కాంట్రవర్సీ లేదు. 42, 43 సెక్షన్లో ఉన్నవి మాత్రమే మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇకపోతే ఈ పంచాయతీలో, పంచాయతీ స్థాయిలో ఎవరెవరు అధికారులు ఉంటారు, వాళ్ళు చేసేటువంటి సేవల గురించి ఈరోజు మనం క్లాసులో చెప్పుకుంటాం. మొట్టమొదట పంచాయతీ కార్యదర్శి. పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తాడంటే పంచాయతీ పరిపాలన అంతా కూడా ఇతను చూసుకుంటూ ఉంటాడు. ఎవరి అధీనంలో? గ్రామ సర్పంచ్ అధీనంలో ఈ పంచాయతీ పరిపాలన అంతా కూడా నడిపిస్తూ ఉంటాడు. ఏమేమి నడిపిస్తుంటాడు? రికార్డులన్నీ దానికి దానికి సపరేట్ రికార్డులు రాసుకుంటూ ఉంటాడు. కాలువల్లో ఈ లార్వాలు పెరిగిపోతూ ఉంటే, మురికి కాలువల్లో లార్వాలు పెరుగుతూ ఉంటే దానికి మందు చల్లటం, ఇంకా దోమల పిల్లల్ని తినేసేదానికి గంభూషియా అనేటువంటి చేపల్ని కూడా వదిలిపెడతారు ఆ కాలువలో. గంభూషియా, ఈ గంభూషియా అనేటువంటి చేపల్ని వదలటం, ఇటువంటి పనులన్నీ మొత్తం గ్రామ పంచాయతీ పరిపాలనకు సంబంధించిన మొత్తం విషయాల్ని పంచాయతీ కార్యదర్శి చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ గ్రామ రెవెన్యూ అధికారి. గ్రామ రెవెన్యూ అధికారి, ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ, గ్రామ రెవెన్యూ అధికారి. ఇతని పని ఏంటంటే భూ రికార్డులు, భూమికి సంబంధించినటువంటి అడంగల్స్ రికార్డులు అన్నీ కూడా చూస్తుంటాడు. నెక్స్ట్ దాంతోపాటు శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తుంటాడు. గ్రామంలో ఎవరైనా ఈ గనాలు అంటారు, అంటే ఒకరి పొలానికి ఒకరి ఇంకొకరి పొలానికి హద్దులు ఉంటాయి, ఆ అడుగు వదిలేసేదానికి తలకాయల భాగం కొట్టుకుంటుంటారు. కాబట్టి ఇటువంటి భూ రికార్డులు, శాంతి భద్రతలను ఇతను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరండి? గ్రామ రెవెన్యూ అధికారి. నెక్స్ట్ అంగన్వాడీ కార్యకర్త. అంగన్వాడీ కార్యకర్త ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మాతా శిశు పోషణ పౌష్టికాహారం. మాతా శిశు పోషణ పౌష్టికాహారం అంటే తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడవలసినటువంటి బాధ్యత అంగన్వాడీ కార్యకర్తకు ఉంది. వీమికి పంపించినటువంటి పౌష్టికాహారాన్ని మొత్తం గ్రామంలో ఉన్నటువంటి గర్భవతులు కానివ్వండి, బాలింతలు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, ఈ పౌష్టికాహారాన్ని అందించవలసినటువంటి బాధ్యత అంగన్వాడీ కార్యకర్తకి ఉంది. నెక్స్ట్ ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల పని విద్యని బోధించటం. కాబట్టి ఉపాధ్యాయులు విద్య. సామాజిక ఆరోగ్య కార్యకర్త. సామాజిక ఆరోగ్య కార్యకర్త ఈ పని ఏంటంటే ఆరోగ్య విషయాల, ఆరోగ్య విషయాన్ని గురించి చూసుకోవటం. ఎవరెవరికి ఈ గర్భవతులకు ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్స్ టీకాలు వేయాలి, పుట్టినటువంటి బిడ్డలకు ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్లు వేయాలి, ఇవన్నీ కూడా ఏమి, బడిలో ఉన్నటువంటి పిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్లు, తర్వాత ఈ నులి పురుగుల మాత్రలు, ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దాని గురించి ఈ ఆరోగ్య విషయాలన్నీ కూడా సామాజిక ఆరోగ్య కార్యకర్త పరిశీలిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆశా కార్యకర్త. ఆశా కార్యకర్త టీం ఆరోగ్య విషయాల ప్రచారం, ఎయిడ్స్ గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి ప్రచారం, ఇతరత్ర విషయాల గురించి ఏదైనా కానివ్వండి, ఒక రోగం విచ్చలవిడిగా విస్తరిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా అరికట్టాలనే దాని మీద ప్రచారం చేస్తుంది. కాబట్టి ఆశా కార్యకర్త వచ్చేసి ఆరోగ్య విషయాల ప్రచారాన్ని గురించి చేస్తుంది. నెక్స్ట్ సాక్షర భారత్ కార్యకర్త. సాక్షర భారత్ కార్యకర్త ఈయన ఏం చేస్తాడంటే లిటరసీ, వయోజన లేదా అనియత విద్య, వయోజన పెద్దవాళ్ళకి చదువు చెప్పడం లేదా అనియత విద్య. అనియత విద్య అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్ కాకుండా రాత్రి బడులు అంటారు కదా, అవి చెప్పేదానికి ఎవరంటే